చాలా స్టేజెస్ మీద చూసుకున్నట్లయితే మీరు ఏ ఛాలెంజ్ అని ఏ చేసుకున్నట్లయితే అక్కడికి వచ్చే గెస్టులు ప్రతి ఒక్కరు బెన్నీ మాస్టర్ నేను కార్డు లేదు కాబట్టి ఇవ్వలేదేమో అనుకుంటున్నా. చాలా మంది మాట ఇచ్చారు, అవి అందరికి తెలుసు కదా ఎవరెవరు మాటలు ఇచ్చారు అందరు. బట్ నాకు కార్డు లేదని ఏమైనా ఛాన్స్ ఇవ్వలేదేమో. ఇప్పుడు నేను కార్డు తీసుకున్నా, మీ ఛానల్ త్రూ మీరు కూడా రిక్వెస్ట్ చేయండి, బెనీ మాస్టర్ మాస్టర్ కార్డు తీసుకున్నారు సో ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి సాంగ్ ఇవ్వండి. డెఫినెట్ గా అండి, వెయిటింగ్ అండి. అంటే టాలెంట్ ఉంది, కొరియోగ్రఫీ చేసే ఇది ఉంది, కెమెరా నాలెడ్జ్ ఉంది, ఒక సాంగ్ని ఎలా తీసుకెళ్లాలన్న విజన్ ఉంది నాకు. కానీ మంచి బ్రేక్ కోసం ఒక సాంగ్ రాట్లా. సో వెయిటింగ్ 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 వెయిట్. అది రాగానే ఎన్ని రోజులు టీవీలో ప్రాణం పెట్టి ఎలా ప్రూవ్ చేసుకున్నానో డెఫినెట్గా దానికోసం ఇంకా ఫుల్ ప్రాణం పెట్టి ప్రూవ్ చేసుకో. వస్తున్నాయి సాంగ్స్ చిన్న చిన్నవి, బట్ చిన్నవి పెద్దవి అని కాదు. ఆ సాంగ్స్ కూడా బాగానే చేస్తున్నా, డెఫినెట్గా బాగానే చేశాను. అవి కూడా బాగానే ఉన్నాయి సాంగ్స్. డాన్స్ ప్లస్ బాగున్నారండి, నాతో ఫస్ట్ నుంచి బాగానే ఉన్నారు. ఫస్ట్లో టెన్షన్ పడ్డా నేను, ఎందుకంటే క్లాసికల్ డాన్సర్స్ ఎలా అని. అండ్ నేను చిన్నప్పుడు డ్యాన్స్ డ్యాన్స్ అని ఇంట్లో అంటుంటే మా ఫాదర్ వీళ్ళు నన్ను క్లాసికల్ దాంట్లో జాయిన్ చేశారు. అప్పుడు నేర్చుకున్న కొన్ని టిప్స్, అప్పుడు నేర్చుకున్న స్టెప్స్, అప్పుడు నేర్చుకున్న ఇది ఉంటుంది కదా, అది నాకు ఇలా యూజ్ అయ్యింది. ఇప్పుడు అంతెందుకు ఆటఫైలో నిహారిక కూడా క్లాసికల్ డ్యాన్సరే, ఫస్ట్ క్లాసికలే. క్లాసికల్ నుంచి వెస్ట్రన్ చిన్న చిన్న అప్పుడప్పుడే చేసేది. ఇంకా నేను కంప్లీట్గా మౌల్డ్ చేసేసుకొని వెస్ట్రన్ డాన్సర్ని కూడా చేసేసుకున్నా నిహారిక. కానీ అలాంటివి అన్నీ అప్పుడు చేసినవన్నీ నాకు మహేశ్వరి తేజస్వినితో ఉపయోగపడినాయి అంతే. కొరియోగ్రాఫర్ అంటే ఇంకోటి, క్లాసికల్ అంటే ప్యూర్ క్లాసికల్ ముద్రలు ఇవి చూపి జతులు ఇవి చెప్పలేరేమో కానీ కొరియోగ్రాఫర్ ఏ మ్యూజిక్ అయినా కొరియోగ్రఫీ చేయగలడు సీరియస్లీ. అంటే కొంతమంది నన్ను కూడా అడిగేవాళ్ళు, మాస్టర్ మీకు మహేష్ తేజ్ కదా, మీకు క్లాసికల్ టచ్ లేదు కదా, ఎలా చేస్తారు మీరు క్లాసికల్, ఎలా కొరియోగ్రఫీ చేస్తారు? నాకు నాలెడ్జ్ ఉంటుంది. సపోజ్ నేను ఇప్పుడు ఇట్లా అనుకున్న ఈ ముద్ర ప్రాపర్గా తెలిసిండకు పోవచ్చేమో కానీ ఆ టైమింగ్ నాలెడ్జ్, ఆ రిధము ఉంటుంది కదా నాకు, ఇలా పోవాలి లెగ్స్ ఇలా ఉండాలి, ఇలా బాడీ రావాలి, అలా నేను చెప్పడం వల్ల చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఏ కొరియోగ్రాఫర్ అయినా ఎటువంటి సాంగ్ అయినా కొరియోగ్రఫీ చేయగలను. అది అయ్యో మీకు బాగానే పారిపోయి వచ్చానండి, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను నేను. అరే పారిపోయి వచ్చేసాను సినిమా మీద డ్యాన్స్ మీద పిచ్చితో. అండ్ నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం, చాలా ఇష్టం. అప్పుడు చిన్నప్పుడు తెలియదు కదా దీనికి ఇన్ని రూల్స్ ఉంటాయి, ఇంతమంది ఇలా కార్డ్స్ ఉంటాయి, డాన్సర్గా చేయాలి, తర్వాత మాస్టర్ అవ్వాలి, తర్వాత సినిమాలో చేయాలి, ఇవన్నీ తెలియదు కదా. ఊరు నుంచి పారిపోయి వచ్చిన అర్జెంటుగా వెళ్ళిపోయి చిరంజీవి గారికి ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేసేయాలి అని. అప్పట్లో హిట్లర్ అవన్నీ సాంగ్స్ పెద్ద హిట్ కదా, లారెన్స్ మాస్టర్వి. ఇంకా అర్జెంట్ నేను కూడా ఇలా అర్జెంటుగా చిరంజీవి గారికి చేసేయాలనుకుని వచ్చాను. తర్వాత తెలిసింది ఇన్ని రూల్స్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి. అయ్యో అస్సలు వెళ్ళలేదండి డాన్స్. చూడండి వేరే వేరే జాబ్స్ ఏదైనా చేసుకుంటే నేను సాటిస్ఫై అవ్వలేను. దీంట్లో నాకు ఒక్క పావలా వచ్చినా, 1 రూపీ వచ్చినా ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఆయన గురించి అసలు మాట్లాడడానికి ఏముందండి, చాలా గొప్ప ఫాదర్, మంచి ఫాదర్, ఫ్రెండ్లీ ఫాదర్. అంటే నేను ఆల్మోస్ట్ చాలాసార్లు టీవీస్లో కూడా చెప్పేశాను, నా దగ్గర మా నాన్న ఒక పోలీస్ అయ్యండి, నా దగ్గర నేను ఇది అది తీసుకురాపో, అది చేయి ఇది చేయి అన్నప్పుడు అన్ని పనులు అలా చేసేవాడు నా దగ్గర మా నాన్న. అంటే ఒక లైక్
నా కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు కదా నా దగ్గర గ్రూప్లో డాన్సర్స్ వాళ్ళతో పాటి నాన్న అది తీసుకురా నాన్న ఇది తీసుకురా అంటే అన్ని చేసేవాడు మా నాన్న. అంటే నా నేను ఎదగాలి అనే ఫస్ట్ ఈ ప్రపంచంలో కోరుకున్న మనుషులలో మా నాన్న ఫస్ట్ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు. మో చాలా పెయిన్ అండి. అంటే నాకు ఇప్పుడిప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది, ఇంకా ఇప్పుడిప్పుడు ఇంకా బాధగా ఉంది. ఉండింటే బాగుండు కదా అని. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా సాధించే టైంలో కొన్ని కొన్నిసార్లు డిప్రెషన్స్ కామన్ మాకు మనకి. అలాంటి డిప్రెషన్స్ వచ్చినప్పుడు మనకు సపోర్టింగ్గా ఉండే వ్యక్తి మనకు తోడుంటే ఇంకా బాగుంటుంది కదా. అలాంటి కొన్ని బాధపడుతుంటా, ఉండింటే బాగుండు. డిప్రెషన్కి ఏం లేదండి, కొంచెం అప్పట్లో హెల్త్ బాగాలేకుండా కొద్ది రోజులు అలా ఉండిపోయాను. హెల్త్ కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి అంతే, ఏం లేదు. అది కూడా కొంచెం బాధ ఉండిందండి. అంటే యూనియన్ కార్డు లేదు, మనకు ఇంత మనీ పెట్టి కొనాలి, అవి కొన్ని బాధలు ఉండేవి కామన్. అప్పట్లో 3 లాక్స్ ఏమో ఉండిందండి. ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఎంత ఉంది, 50,000 ఉండింది. అప్పుడు దాని మీద నాకు అంత అవగాహన లేదు, కార్డు ఇలా ఉండాలని. నన్ను ఎవరు అంత దాని గురించి చెప్పలేదు. అప్పుడు ఈవెంట్స్లో బిజీగానే చేస్తూ ఉండేవాడిని బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా. సో డబ్బులు వచ్చేవి, అది కాక నాన్న ఊరు నుంచి నాకు డబ్బులు పంపించేవాడు, డబ్బులు లోటు ఉండేది కాదు, బాగుండేవాడిని కదా. అంత నాలెడ్జ్ లేకపోయిందండి నాకు. ఉండిందింటే ఈపాటికి నేను అదే చెప్తున్నా. అప్పుడు 50,000 కార్డు అప్పుడే జానీ మాస్టర్ వీళ్ళందరూ తీసుకునింది, జానీ వీళ్ళందరూ అప్పుడే కనుక నేను తీసుకునిందంటే ఇవాటికి ప్రూవ్డ్ కొరియోగ్రాఫర్ అయ్యి ఉండేవాడిని. కష్టపడి ఇద్దరు గురించి ఒకటే చెప్తానండి, కష్టపడి వచ్చారు, ఈరోజు వర్క్ చేసుకుంటున్నారు, మంచి పేరు సంపాదించుకున్నారు, అంతే. ఎవరి కష్టాలు వాళ్ళవే అండి. శేఖర్ మాస్టర్, శేఖర్ అన్న కూడా ఏం కష్టాలు పడలేదని లేదు. ఎవరి కష్టాలు వాళ్ళవే. ఆయన కష్టపడింది, ఈయన కష్టపడింది, ఇద్దరు వాళ్ళు ముందే అనుకుంటాండి. నాకు తెలియదు, నేను 2000లో నేను వచ్చానండి ఇక్కడ హైదరాబాద్కి. నాకు తెలీదు, నాకంటే సీనియర్స్ కాబట్టే కదా అప్పుడు కార్డు తీసుకోగలిగారు. సీనియర్స్ శేఖర్ మాస్టర్ సీనియర్, జానీ అన్న సీనియర్. అయ్యో డెఫినెట్, అందరూ బాగా మాట్లాడుతున్నారు. నేను అప్పుడు వీళ్ళందరూ వీళ్ళు మాస్టర్లు కాకుండా వీళ్ళు బ్యాక్గ్రౌండ్ డాన్సర్లుగా ఉన్నప్పుడు కూడా వీళ్ళతో తిరిగేవాడిని నేను. అన్న అన్న అనుకుంటూ శేఖర్ అన్న, బాబా భాస్కర్ అన్న, అందరూ అన్న అన్న అని తిరిగేవాడిని. బాబా భాస్కర్ అన్న వీళ్ళు చెన్నై నుంచి వచ్చేవాళ్ళు సాంగ్ షూట్స్కి. నేను పోయేవాడిని, వీళ్ళతో పాటు తిరిగేవాడిని. వీళ్ళతో పాటు సాంగ్లకి వెళ్ళినప్పుడు నేను అక్కడే ఉండేవాడిని, వాళ్ళకు వాటర్ అందించేవాడిని, వాళ్ళకి ఏమన్నా కావాలంటే తీసుకొచ్చేవాడిని, అలా ఉండేవాడిని. వాళ్ళతో డాన్సర్స్ అందరితో పరిచయం. వాళ్ళు ఇప్పుడు మాస్టర్స్, పెద్ద మాస్టర్. అంటే మోనల్ గారి గురించి నాకేం తెలియదు అండి. ఈ డాన్స్ ప్లేస్కి వచ్చిన తర్వాతే పరిచయం, తర్వాత నాకు కొన్ని కొన్ని పర్ఫార్మెన్సెస్ అవి నచ్చి నాతో మాస్టర్ చాలా బాగున్నాయి, మాస్టర్ని కూడా చాలా బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు, థ్యాంక్ యూ అండి అనేవాడిని నేను. అంతే ఇంకా అంటే క్లాసికల్ డాన్సర్స్ అని కాదు కానీ కొన్ని, ఆమె ప్రతి ఒక్కరిని అలాగే అనేది, ఏదో ఒక ప్రాబ్లం ఉంది దాంట్లో ఉంది దీంట్లో ఉంది అంటే డీప్గా ఇంటర్వ్యూ డీప్గా చేసేది ఆమె జడ్జిమెంట్. ఒక్కసారి మాత్రం నాకు బాధ అనిపించింది, ఎందుకంటే నా కంటెస్టెంట్స్కి బావలు సై అనే సాంగ్కి ఇచ్చారు, అపోనెంట్ జడ్జ్ ఇచ్చారు, ఆ సాంగ్ పర్ఫామ్ చేయాలి. ఒక క్లాసికల్ డాన్సర్స్ బావలు సై సాంగ్ చేయడం అనేది వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వినలేదంట ఆ పాట. దాంట్లోకి వాళ్ళని మౌల్డ్ చేయడానికి కూడా నేను కష్టపడినా, అలాగే పాపం వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. కొరియోగ్రఫీ చేయడానికి కూడా నాకు కూడా బాధ అనిపించేది, ఈ పాట నేను ఎలా కొరియోగ్రఫీ చేయగలను బా వీళ్ళకి. అంటే అసలు నాలెడ్జ్ లేదు వాళ్ళకి, అలాంటి ఎక్స్ప్రెషన్స్ గురించి నాలెడ్జ్ లేదు, అలాంటి స్టెప్స్ గురించి నాలెడ్జ్ లేదు. సరే వాళ్ళని చేపించాను, చేశాను, అయిపోయింది. కాకపోతే ఒక చిన్న ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ కొంచెం తగ్గాయి అని అంది. నా ఇద్దరు కంటెస్టెంట్స్లో ఒక అమ్మాయికి తగ్గాయి అండి,
నేను ఆ రోజు నాకు కొంచెం బాధ అనిపించింది ఏంటంటే అసలు ఇలాంటి సాంగ్ చేయడమే వీళ్ళు ఎక్కువ అని భరతనాట్యం చేసేవాళ్ళు సడన్గా వచ్చి బావల సయ్య చేయడం అనేది ఎక్కువ అలాంటప్పుడు ఎక్స్ప్రెషన్ కాదు అలాంటి అటెంప్ట్ చేసినందుకే మీరు అప్రిషియేట్ చేయాల్సింది పోనిచ్చి అలా కారణం చెప్పి రెడ్ ఇవ్వడం అనేది నాకు నచ్చలేదు అనేది నా మన అలాగే మనసులో ఉండిపోయింది. నేను దాని గురించి డిస్కషన్ కూడా చేయలేదు. నేను సాటిస్ఫై అయ్యాను యాజ్ ఎ కొరియోగ్రాఫర్. కొరియోగ్రాఫర్గా నేను కొరియోగ్రఫీ చేసిన సాంగ్ చాలా బాగా వచ్చింది, నా కంటెస్టెంట్స్ ఇద్దరు బాగా చేశారు అని నేను సాటిస్ఫై అయ్యాను చాలు. ఆ రెడ్ గ్రీన్ నాకు పట్టించుకోండి పట్టించుకోండి. ప్రతి పర్సన్కి గెలవాలనే కదండి ఉంటుంది. ఆ గెలవాలనుకున్నప్పుడు ఎన్నో ఓటమిలో అయితే టేస్ట్ చేయాలి కదా, జరుగుతుంటాయి. ఓడిపోతూనే ఉన్నా ప్రస్తుతానికి. ఫైనల్గా ఒకరోజు గెలుపు కోసం వెయిటింగ్, టైటిల్ గెలవడం కాదు లైఫ్ని గెలవాలి అనే దాని గురించి వెయిటింగ్.